बीजेपी एंपी सुशील कुमार मोदी कीलक व्याख्यलु चेशारु। राज्यसभलो मात्लाडिन आयन 2000 रूपायल नोट्लनु दशल वारीगा रद्दु चेयालनि केंद्रान्नि कोरारु। ई पेद्द नोट्लु उन्नवारु वाटिनि बैंकुल्लो मार्चुकुनेंदुकु 2 ఏళ్ల గడువు ఇవ్వాలని సూచించారు। దేశంలోని ఏటీఎంలలో 2000 నోట్లన్ని ఖాళీ అయ్యాయని సుశీల్ మోదీ పేర్కొన్నారు। త్వరలోనే ఈ నోట్లను రద్దు చేస్తారనే వదంతులు కూడా మొదలయ్యాయని చెప్పారు। కేంద్రం దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు। 2000 నోట్ల ముద్రణను ఆర్బీఐ 3 ఏళ్ల కిందటే నిలిపివేసిందని చెప్పుకొచ్చారు। ఇక 2016 లో ప్రధాని మోదీ నోట్ల రద్దును ప్రకటించారు। 1000 రూపాయలు 500 రూపాయల నోట్లను బ్యాన్ చేశారు। వాటి స్థానంలో కొత్తగా 2500 నోట్లను చలామణిలోకి తెచ్చారు। అయితే 1000 రూపాయల నోట్లనే రద్దు చేస్తున్నప్పుడు 2000 నోట్లను చలామణిలోకి తేవడంలో అర్థం లేదని సుశీల్ మోదీ పేర్కొన్నారు। అభివృద్ధి చెందిన దేశాల్లో పెద్ద నోట్లు చలామణిలో లేవని వివరించారు। భారత్‌లో 2000 రూపాయల నోట్లను డ్రగ్స్ మనీ లాండరింగ్ వంటి అక్రమ లావాదేవీలకు వినియోగిస్తున్నారని బీజేపీ ఎంపీ పేర్కొన్నారు। ఈ పెద్ద నోట్ల వల్ల ధనానికి పర్యాయపదంగా మారిందని చెప్పుకొచ్చారు। ఇక అందుకే కేంద్రం దశలవారీగా 2000 నోట్లను రద్దు చేసి వాటిని బ్యాంకుల్లో మార్చుకునేందుకు ప్రజలకు 2 ఏళ్ల సమయం ఇవ్వాలని సూచించారు।